ముప్పి వచ్చారు వచ్చారు. ఇదంతా వేచి చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రభుత్వం నుంచి విచ్చేసినటువంటి మన సిఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమం మరి ఇక్కడ మనం రైతు వేదికలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయిన తర్వాత ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ పాదానికి సంబంధించినవి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఇస్తూ రావడం జరిగింది. మేము ఫస్ట్ టైం మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మేము ప్రధానంగా కలిసినటువంటి సమస్య ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ చెక్లపైన, ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా పెండింగ్ ఉంది. ఎందుకంటే మెడికల్ మనం ఏవైతే సిఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పంపిస్తున్నామో హాస్పిటల్స్కి వెళ్ళి వచ్చి అక్కడ సీఎం దగ్గర ఉన్నటువంటి దగ్గర ఆగిపోవడం వల్ల అవన్నీ ఆగిపోయినాయి. కాబట్టి మీరు ఇమీడియట్గా వాటిని ఇవ్వండి, పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి అని చెప్పేసి మేము చెప్పడం ద్వారానే మళ్ళీ యొక్క ఈ చెక్లు రావడం జరిగింది. మరి మన గౌరవ పెద్దలు హరీష్ రావు గారు కూడా చాలాసార్లు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మరి అదేవిధంగా ఈరోజు మనకు మళ్ళా నియోజకవర్గానికి సంబంధించి 494 చెక్కులు మరి ఈరోజు మనకు రావడం జరిగింది. దాదాపు 1,31,00,000 వరకు కూడా మనం ఈరోజు తీసుకొని రావడం జరిగింది. అందులో మన శివపేట మండలానికి సంబంధించి 51 మంది లబ్ధిదారులకు మరి 18,00,000 రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. అన్ని మండల శాఖనే ఇంకొక నర్సాపూర్ కోడిపల్లి చిల్లర్చేటి అది కూడా రేపటి నుండి కూడా వాటికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏం చేసుకోలేము, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకనే మనం ఏదేమైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే అప్పుల పాలైనా సరే మన పొలాలు అమ్ముకున్నా సరే మనం వైద్యం కోసం ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. మనం సంపాదించిన దాంట్లో దాదాపు 40% కేవలం మన వైద్యానికి మాత్రం ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ కూడా అదే విధంగా వస్తూ ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని 10,00,000 రూపాయలు చేసి అదేవిధంగా చాలా ఇంకా కొన్ని స్కీమ్స్ ఉంటేనట్ల ఇంకా ఎక్కువ రోగాలను కూడా దాంట్లో మరి సమకూర్చి మనకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది మనకు. కానీ అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఏవైతే రావు, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఏదైతే రావు, మరి ఇంకా కొన్ని ఉన్నాయి దాంట్లో రాకపోతే వాటన్నిటి కూడా మనం ఖర్చు చేసుకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలి. ఎందుకంటే పేదలకు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ఒక అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి అనే ఒక ఆలోచనతో మనకు ఏదైతే ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి, మనమే ఎన్నో ఇస్తున్నాం కానీ ఇంకా రాలేవు, వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. రోజు మా పిఎం కూడా పంపిస్తా ఉన్నాం. మరి తొందరలో ఇంకా కొన్ని చెట్లు వస్తాయంటారు, ఆ చెట్లను కూడా ఇదే విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి సిఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు మనకి ఇంకా ప్రభుత్వం నుంచి దిశలో ఉండి ప్రభుత్వం నుంచి మరి 9 నెలల కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది, 9 నెలల కాంగ్రెస్ పాలన ఏంది అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి అంశం రైతు రుణమాఫీ. ఏకకాలంలో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తే రైతులందరూ కూడా మరి నమ్మి మరి ఈరోజు మోసపోవడం జరిగింది. ఈరోజు ఏంటంటే మనం ఒక్కసారి రైతులు అందరూ కూడా ఆలోచన చేయాలి, మన కార్యకర్తల నాయకులుగా కూడా మనం చర్చ పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి గ్రామంలో. ఎందుకంటే మనకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇప్పటికీ 2 సీజన్స్ అయిపోయినాయి, ఇంతవరకు ఒక్క రైతు భరోసాకు సంబంధించిన 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారి హయాంలో 100,000 రూపాయలు రుణమాఫీ వేస్తా అన్నారు, 75% 80% కంప్లీట్ అయిపోయి ఇంకా కొంత పార్ట్ మాత్రమే మిగిలితే అది కూడా ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏమన్నారు, మరి ఎవరికైతే ఇంకా రుణమాఫీ కాలేదు మరి వాళ్ళని రుణమాఫీ ఏదో ఉండకండి, తెచ్చుకోండి, 9 డిసెంబర్ మేము అధికారంలోకి వస్తున్నాం, మరి ఏకకాలంలో మాఫీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మనం ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా మోసం చేస్తుందని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. కేసీఆర్ గారు ఎకరాకు 10,000 రూపాయలు చెప్పిన మనకి సంవత్సరానికి రైతు బంధు ఇచ్చిందా లేదా? ఒక చిన్న రైతుకి 30,000 ఉందనుకో, మనకు 3 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 30,000 వచ్చిందా లేదా? 5 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ పాలన ఎంత వచ్చినట్టు, ఎంత వచ్చింది? 150,000 వస్తుంది, 30 x 5 సంవత్సరాలు ఎంత?
50,000 రూపాయలు. మేము చెప్తుంది ఎంత, 100,000 రూపాయలు మాఫీ చేస్తాం, 200,000 రూపాయలు మాఫీ చేస్తాం. 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి ఆయనకి 50,000 ప్రతి సంవత్సరానికి వస్తే 5 సంవత్సరాలకు 2.5 లక్షలు. అంటే రైతు బంధు మంచి ఉందా మనకు, రైతు రుణమాఫీ బాగుందా అనేది ఒక్కసారికి నా ఆలోచన చేయాలి. అవునా కదా, ప్రతి రైతు ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మోసం చేసిందే తప్ప వాళ్ళకి ఇస్తానన్నట్టు ఇవ్వలేదు. మనం అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ లెక్కలు తీసింది 41,000 కోట్ల రూపాయలు, తర్వాత ఎస్ఎల్పిసి తర్వాత వచ్చిన తర్వాత దాని 49,000 కోట్ల రూపాయలు అయింది, 45 లక్షల రైతులకు సంబంధించి. తర్వాత దాన్ని బడ్జెట్లో వాళ్ళకి క్యాబినెట్లో పాస్ చేసింది 31 కోట్ల రూపాయలు, 31,000 కోట్ల రూపాయలు. తర్వాత మనకు బడ్జెట్ పెట్టింది 26,000 కోట్ల రూపాయలు, దాంట్లో మనకి ఇచ్చింది 17,000 కోట్ల రూపాయలు. ఆ ఇచ్చిన దాంట్లో రైతు ఖాతాల వాడికి కేవలం 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పుడు కూడా నేను నర్సాపూర్కి వస్తామంటే మన నర్సాపూర్ నుంచి వస్తుంటే అక్కడ ఒక రైతు వచ్చి ఆయనకున్నది 9,000 రూపాయలు, అది మరి వడ్డీ ఏమో 15,000 కట్టుకుంటున్నారు, రుణమాఫీ అయిందని చెప్తున్నా 15, అది లేదో అసలు ఎట్లా ఇస్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. రోడ్లు నేను చెప్తామన్నా, మరి ఈరోజు మన బీటీ రోడ్ అలీపూర్ తాండా నుంచి కొత్తపేట వరకు పకీరా తాండాకు సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో 26,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కేసీఆర్ గారు నాయకత్వం ఇలా శాంక్షన్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక అది క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రత్నాపూర్ అభివృద్ధి జెప్పి రోడ్డు చర్చ్ తాండా రత్నాపూర్కి సంబంధించి చర్చ్ తాండా వరకు 75,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే అది కూడా కొత్తగా మొన్న 7 నెలలనే క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ శివంపేట హనుమాన్ నగర్ నుంచి శంకర్ తాండా వయా భుజకుంట భుజబాట అది కూడా 2,57,00,000 రూపాయలతో శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే దాదాపు 3-4.25 కోట్ల రూపాయలకు సంబంధించి మన శివంపేట మండల తాండా రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడం నిజంగా కూడా బాధకరమైనటువంటి విషయం. ఏదేమైనా మళ్ళీ ఈ రోడ్లు వచ్చే విధంగా మళ్ళీ మంత్రి గారికి నేను లెటర్ రాసినాను, మా నియోజకవర్గంలో తాండాలు ఎక్కువనే ఈ తాండా రోడ్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ శాంక్షన్ చేయండి అని చెప్పేసి నేను మంత్రి గారు కూడా లెటర్ రాయడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం మరి నిజంగా కూడా నిర్లక్ష్య ధోరణితో చూస్తూ ఉంది. మరి కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల సహకారం, మన కార్యకర్తల నాయకుల మందరం కూడా ఒక తాటి పైన నడిచి ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక చిన్న సమస్య వచ్చినా కూడా మనకు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుందాం. మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా చేసుకుందాం. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి మీ అందరి సహకారంతో మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా గెలుచుకునే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండే ఉండే నాయకురాలుగా మేమందరం కూడా ఖచ్చితంగా మనకి ఏ సమస్య వచ్చినా కూడా వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏ అర్ధరాత్రి అయినా సరే మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేమందరం కూడా మీకు అందుబాటులోనే ఉంటాము అని కూడా ఈరోజు కాంగ్రెస్ ఆగడాలు ఎక్కువైపోయినాయి, మరి దౌర్జన్యాలు కూడా ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏ కార్యకర్త కానీ నాయకుడు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటికీ మేముంటాం మండల నాయకులు, మరి అదేవిధంగా మేము అందుబాటులో ఉంటాం. ఎక్కడ చీమ చిరిగిమన్నా కూడా మేము మీ దగ్గర ఉంటాము అని చెప్పేసి తెలియజేస్తాను. ఈరోజు ఇటువంటి ఆగడాలు ఎక్కువైపోయినాయి కాబట్టి కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ని మన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు లీగల్గా ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా తప్పకుండా పార్టీ మీకు అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ మనకు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా మనం కలిసి పోరాటం చేస్తాం, అనుకున్న సాధించుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి కొంతమంది కావాలని ఇష్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా మీకు తెలివి ఉండే బుద్ధి ఉంటే నియోజకవర్గాలు వచ్చినటువంటి మంజూరై టెండర్స్ ప్రాసెస్లో ఉన్నటువంటి వాటిని మీరు క్యాన్సిల్ చేసింది కదా, మీకు దమ్ము ఉంటే నిజంగా ఇవన్నీ కూడా తిరిగి తీసుకురావాల్సిందిగా నేను వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ కాస్త కాదు, నేను తప్పకుండా తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీ అందరి సహకారం దానికోసం, మీరందరూ ఎప్పుడు ఇదే విధంగా సహకరించండి, మనం పనులు చేసుకుందాం, ప్రజలకు అందుబాటులో ఉందామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది. మరి తొందరలోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వస్తాయి, ఆ చెక్కులు కూడా పంపిణీ చేద్దాం. రైతు రుణమాఫీ అని సంకల్పించుకుంటా ఉన్నారు, కొంతమంది పాలాభిషేకం చేస్తూ ఉన్నారు.
నేను వాటి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. ఎంతమందికి వచ్చింది, మరి ఎంతమంది రైతులకు లబ్ధి పొందింది, అదేం తెలుసుకోకుండా అది మన శివంపేటనే మొదలు పాలాభిషేకం చేసి రైట్ చేయండి వద్దంటలే మనం, కానీ అందరికి చేయాలి కదా రుణమాఫీ. ఇప్పుడు ప్రకాల్పనలోకి 31,000 కోట్ల రూపాయలు మేము కేటాయించడం జరిగింది చెప్పడం జరిగింది. అలా 17,000 కోట్లే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇంకా తిరకాస్తున్నాను, రైతు బంద్ ఏదైతే ఉందో మనకు రావాల్సినటువంటి రైతు బందే 7,500 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి. అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు, ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నాం రైతులకు. ఇప్పుడు మన జెడ్పీటీసీ గారు ఎక్స్ జెడ్పీటీసీ గారు చెప్పినట్టు 40% మందికే లబ్ధి చేయకూడదు జరిగింది, 40 అంతకు మించి లేదు. ఇళ్ళ మీద వచ్చిన వాళ్ళందరికీ ఎంతమందికి వచ్చింది చెప్పు మాఫీ? అందులో ఏం లేదు, ఇట్లా చెప్పడవలసిన అవసరం ఏం లేదు. పత్రికలు ముఖ్యంగా చెప్పాలి, మన వివేక సోదరులు కూడా రాకుండా వచ్చి చాలా మంది సాక్షి రాలేదు, రాలేదు చాలా మంది కూడా రాలేదు. అందుకే నేను ఒకటే చెప్తాను, అందరికి కూడా న్యాయం జరగాలి, అందరు రైతులమే. మరి అందరూ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వము. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలే గమనించాలి మీరందరూ కూడా. అది వద్దురా అయ్యా వద్దురా అయ్యా అంటే ఓటేసి పరేషాన్ అవుతా ఉన్నది, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి మీతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా 9 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, ఈరోజు మరి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ఈ 9 నెలలనే మనకు సినిమాలు పెడుతున్నారు, ఇంకా 7 ఏళ్ళతో ఇంకా 4 ఏళ్ళు మనం వాళ్ళతో ప్రకటించుకుంటూ ఉండాలి. అది ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఉందిరా అయ్యా అంటే పుట్టుకన్నా చిల్లరగా నీ కార్యక్రమం ఏమైనా ఉంటే నీ పార్టీ ప్రోగ్రామ్ చేసుకో, ఏడికి అని ఏదో నొలిపెట్టు అట్లెట్లా చూస్తే చట్ట ప్రకారం అంతే తప్ప ఉట్టిగా రోజు ఏదో ఒకటి కార్యక్రమం చేసుకొని పోతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి పేపర్లలో రావాలి అరే పోయి ప్రతిపక్షంగా మేమున్నాం, ఈరోజు మేము గొడవ చేయాలి, మేము అది చేయాలి, మేము నిలదీయాలి, చేయాలి ప్రజలకు న్యాయం జరగాలి అంటే మేము కొట్లాడాలి. కానీ మీరు అధికారంలో మీరే ప్రతిపక్షం లెక్క వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఈ సందర్భంగా వార్తలు కూడా చెప్తా ఉన్నా, అది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కాదు. మీ వ్యవహారం మీద నడవని మా వ్యవహారం మేము నడిపించుకుంటాం. మీకు ప్రోటోకాల్ ఉన్నప్పుడు మా చెప్తే మీరే రేపు ముందుగా ఇవ్వాలి అవుతాం. మేము అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు ఇది కూడా. ఇదేంటంటే మన పార్టీ పరంగా మనకి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక చర్చ్ పంపిణీ చేస్తారు కనుక ఈ స్టేజ్ మీకు వచ్చినాం, లేకుంటే మేము వచ్చి కూర్చోం కదా. మీకే ప్రోగ్రామ్ స్టేజ్ మీద కూర్చొని సెట్ చేస్తా ఉన్నారు. నిన్న ఆడ భక్తుల మహిళలే తిరగబడ్డారు, వచ్చామైనా నువ్వు పారిశీసి ఆ రకంగా ఎవడన్నా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి చేస్తుంది, ఇదో గమ్మత్తున్నది మన కాన్స్టిట్యూన్సీ. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరితో, మనకి ఇంకా రైతు బంధు కూడా రావాలి, మహిళలకు కూడా 2,500 ఇస్తానని అవి రావాలి. అదేవిధంగా మరి ఏదైతే వికలాంగులకు కానీ వితంతులకు కానీ పెన్షన్స్ కూడా 4,000 చేస్తానో అవి చేయలే, ఇచ్చే పైసలే సరిపిస్తాయి, పాత పెన్షనే సరిపోస్తలే. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఈరోజు రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. పెట్టుబడి సాయం వచ్చేటండి ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు నర్సాపు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ లక్ష్మారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి తాజా మాజీ ఎంపీపీ హరికృష్ణ గారు, అదేవిధంగా తాజా మాజీ జడ్పీ కోర్షన్ సభ్యులు మన్సూర్ గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండలపాటి అధ్యక్షులు రమణా గౌడ్ గారు, స్థానిక మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, నాగేశ్వరరావు గారు, యాదగౌడ్ గారు,
మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా పిట్ల సత్యనారాయణ గారు, శేఖర్ గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మిగతా వార్డు సభ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లబ్ధిదారులకు, పత్రికా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వంలో ఎవరైతే పేదలు హాస్పిటల్ అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి వారు మరి అప్పులు తీసుకొచ్చి వారి స్తోమత లేకుండా కూడా మరి హాస్పిటల్ బిల్లులు చెల్లించి దానికి కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ అని పెట్టడం జరిగింది. ఈ సీఎం రిలీఫ్లో భాగంగా మన మండలం నుంచి దాదాపుగా ఇప్పుడు 51 మంది లబ్ధిదారులు, అదేవిధంగా ఈ 51 కాకుండా మేడం ఇంకా చాలా మన మండలంలో చాలా గ్రామాల్లో చాలా మంది అయితే చూస్తున్నారు. సంవత్సరం కింది నుంచినవి పెండింగ్ ఉన్నాయి, 9 నెలల కింది ఉన్నాయి వచ్చినాయని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీతో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గ్రామం నుంచి కూడా మీరు ఒక మెసేజ్ ఇచ్చి ఎవరెవరి పెండింగ్ ఉన్నాయి వారి యొక్క ఆధారు వివరాలు మీ దగ్గరకు సేకరించుకొని మీరు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మిగతా పెండింగ్ ఉన్న సీఎం రిలీఫ్ చెక్కులు ఈ 50 మంది కాక నాకు తెలిసి దాదాపుగా మన మండలంలో ఒక 500 చెక్కులు పెండింగ్ ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఆ చెక్కులన్నీ కూడా మీరు ఇప్పించినట్టయితే అందరు కూడా సంతోషపడతారు. ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ అనేది నిరుపేదలు వారి ఆసుపత్రి ఖర్చుల కోసం పెట్టుకున్నారు కాబట్టి వారికి ఎంతో కొంత సాయం చేసినట్టు అయితే పెడితే గౌరవ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు, మన నాయకులు హరీష్ రావు గారు అసెంబ్లీలో 2-3 సార్లు నిలదీశారు. ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ చెక్కులు ఇంకా మా జాప్యం అవుతున్నాయి. తొందరగా మేము గత ప్రభుత్వంలో పెట్టిన సీఎం రిలీఫ్ చెక్కులు అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని మేడం గారు మాట్లాడారు అసెంబ్లీలో. మన కోసం వారు గొడవ పడ్డది కూడా మనం గత అసెంబ్లీ సెషన్లో కూడా చూసినాం. దానికి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారు హరీష్ రావు గారు ఒత్తిడి మేరకే ఈ పాత సీఎం రిలీఫ్ చెక్కులు అన్నీ కూడా రిలీజ్ కావడం జరిగింది, లబ్ధిదారులకు రావడం జరుగుతుంది. కాబట్టి మిగతా చెక్కులు అన్నీ కూడా మనం ఇప్పించి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతు ఇది రైతు వేదిక, ఈ రైతు వేదికలో ప్రధాన అంశం మేడం మీతో శివంపేట మండలంలో నాకు తెలిసి దాదాపుగా 40% మందికి మాత్రమే రుణమాఫీ అవ్వడం జరిగింది, ఇంకా 60% మందికి రుణమాఫీ అనేది జరగలేదు. దీని మీద కూడా మీరు ఒక కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురు, మరియు తాలూకా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా మీరు కార్యాచరణ తీసుకోవాలి. మేము అందరం కూడా దాన్ని పాలు పంచుకుంటాం, సిద్ధంగా ఉన్నాం. చాలామంది రైతులు ఇప్పుడు కూడా పాస్బుక్లు తీసుకొని రావడం జరిగింది. మాకు రుణమాఫీ అయిందా లేదా కూడా మాకు తెలుస్తలేదు అనేది. ఊళ్ళో 50 మంది లబ్ధిదారులు ఉంటే దాంట్లో 12-13-15 మందికే వచ్చింది, మిగతా 30 మంది మీద ప్రతి గ్రామంలో ఆ లెక్క చూసినట్టయితే 40% వరకు లబ్ధిదారులకే రుణమాఫీ జరిగింది. కాబట్టి దాని మీద కూడా మీరు వెంటనే స్పందించాలి. మీ అందరిలో మేము అందరం పనిచేస్తాం. ఎవరికైతే చివరి రైతు వరకు రుణమాఫీ జరిగే వరకు మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పనిచేసి మీ గ్రామాల్లో ఎవరికైతే రుణమాఫీ కాలేదో ప్రతి గ్రామం ఒక లిస్టు పెట్టుకొని మేడం ద్వారా మనమందరం కూడా జిల్లా అధికారులకు మన నివేదికను పంపినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ అనేది మనం ట్యాక్స్ ద్వారా మనం చెల్లిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఇంకా నుంచి ఇస్తలేరు, వేరే నాయకులు ఇంకా ఇస్తారు. మనం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడితే పథకాల రూపంలో అవి మళ్ళీ మనకు రుణాల రూపంలో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హులే. ఎవరైతే ఆ సమయం నిర్ణీత గడువులు ఉన్నారో వారందరూ కూడా అర్హులే. కాబట్టి మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా మా గ్రామాల్లో ఎవరైతే ఇప్పటివరకు రుణాలు రాలేవో వాళ్ళందరి లిస్ట్ కూడా మీకు ఇస్తాం. ఎందుకంటే ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంశం కాబట్టి, ఇది రైతు వేదిక కాబట్టి మీ దృష్టి తీసుకపోయినట్టయితే మొన్న చెక్కులు ఏ విధంగా అయినాయో రుణమాఫీ కూడా జరుగుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడ పిలిచేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం చాలా కష్టపడి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జడ్పీటీసీ మరి సర్పంచ్ మరి అందరి సహకారంతోనే గ్రామం మధ్యలో ఉండాలని ఒక రైతు వేదిక మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ కేసీఆర్ గారి ఆలోచన మరి రైతులకు ఒక సమావేశ మందిరం ఉండాలని. మరి ఈరోజు మనం చెక్కులు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి మంచి వేదిక ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మనం రైతు వేదికల్లో చేసుకుంటున్నాం. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈరోజు మరి మన నూతన శాసనసభ్యులైనటువంటి సుతా లక్ష్మారెడ్డి గారు మన బిల్సాన్ని కూడా అక్కడనే పెయింటింగ్ పెట్టి వాళ్ళు రాజకీయాల్లో పోయి వాళ్ళు డైరెక్ట్గానే ఇళ్ళకి పంపించడము లేకపోతే పాత బిల్సాన్ని క్యాన్సిల్ చేయాలని ఆలోచన కొని దాదాపు 4-5 నెలలు కూడా మనకు రావాల్సిన బిల్సాన్ని ఆపేయడం జరిగింది. మరి అదే మన శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అర్హుడే. మరి ప్రతి శాసనసభ్యులు కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మా బిల్స్ ఎందుకు ఆపుతారని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారి ద్వారా మరి అసెంబ్లీలో కూడా మరి గట్టిగా కొట్లాడి
మన లెక్కలు కూడా సాధించి అన్ని మండలాల్లో కూడా పంపిణీ చేస్తూ అదేవిధంగా మన శివపేట మండలం కూడా పంపిణీ చేయడానికి వచ్చింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ